అదే విధంగా ఇక్కడ కూడా ఎందుకనేంటే సోదర సంఘాలకు మనకు ఒక తేడా ఉంటది నాకు ఎవర్నైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయొద్దనేది ఒక ఆలోచన మా సోదరుడు వీరేశం తోటి కూడా ఏం చేశారు మన సోదర సంఘం వాళ్ళు గవర్నమెంట్ ప్లేస్ లో గాని ఎక్కడ గాని ప్రైవేట్ గాని పార్టీపరమైన జెండాలు ఎగరేయొద్దు పాపం ఏం చేసిండు ఇక్కడనే జాతీయ జెండా ఎగిరేసే స్థానంలో అలా యూటీఎఫ్ జెండా ఎగిరేసారు ఇక దాని మీద పెద్ద వైరల్ అయిపోయి వీడియో అయిన తర్వాత మళ్ళీ నేను డిఈఓకి చెప్పినా సరే వాళ్ళ పాపం వాళ్ళది అనవసరంగా సఫర్ అయ్యేది ఇప్పుడు హెడ్ మాస్టర్ సఫర్ అవుతుంది కనుక దాన్ని సబ్సైడ్ చేయమని చెప్పడం జరిగింది అది పెద్ద ఇష్యూ అవుతుంది ఎందుకనంటే పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రత్యేక పార్టీ జెండా కానీ ఇతర జెండాలు ఎగిరవేయడానికి వీళ్ళు అంటే వాళ్ళదేమో ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మనం ఏ విధంగా బయటపడేయాలనే ఆలోచనతో మనం ఉన్నాం ఆ విధంగా ఈరోజు 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చాలామంది ఏ విధంగా అయినా సరే ఇప్పుడు స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది కానీ మన శంషాబాద్ జనరల్ సెక్రటరీ రమణ వాళ్ళ మదర్కు బెడ్ దొరికే పరిస్థితి లేదు రాత్రి 8 గంటలకు ఫోన్ చేస్తే 4:30 వరకు ఫోన్ చేసుకుంటే చేరినా ఒక్కొక్క హాస్పిటల్ ఆఖరికి ఒక హాస్పిటల్లో బెడ్ దొరికితే రమణను వాడికి తీసుకోబోమని చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది తెల్లవారుజామున 4:30 వరకు ప్రతి హాస్పిటల్ ఫోన్ చేసుకుంటూ అక్కడ ఉన్నాయా లేవా ఎక్కడ ఉన్నాయా అనేది ఆ విధంగా ఒకరి ద్వారా ఒకరి నెంబర్ తీసుకుంటూ ఆ విధంగా చేసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఏదో నేను అన్నీ అనుభవించినాక ప్రజాసేవ చేస్తాను రాలేదు అన్ని త్యాగం చేసే ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన సర్వీస్ మొత్తం పూర్తయిన తర్వాత అంత సెటిల్ అయ్యారు నేను అన్నీ ఆర్థికంగా బాగున్నా ఇక నేను సేవ చేస్తాను ముందుకు వచ్చుడు అది స్వార్థంతో కూడుకున్నది కానీ సేవ చేసే దృక్పథంతో వచ్చింది కాదనే విషయాన్ని తెలియజేస్తున్నా మీ అందరికీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఎందుకనంటే నేను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో కూడా నిన్న గట్కేశ్వరంలో వివరణ ఇచ్చిన ఇక ఆ వివరణించుకుంటా పోతే మళ్ళీ ఒక గంట అవుతుంది అది నేను కూడా సోషల్ మీడియాలో ఇదే ఐఆర్ మీడియాలో పోస్టింగ్ చేయమని చెప్పడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా చూడాలి చూసిన తర్వాత దాని మీద ఒక రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరిని కోరుతున్నా గతంలో ఏ విధంగా అయితే సర్వీస్ చేసినో భవిష్యత్తులో కూడా అదే విధంగా సర్వీస్ చేస్తా ఒకసారి మరొక ఇబ్బందికర స్వార్థంతో లేకపోతే భయభ్రాంతులతోటో మాకేదో అవుతుంది లేకపోతే ఈయనుంటే తినడు మమ్మల్ని తినని అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక దాన్ని తార్కాణం చేస్తే మొన్నటి ఫైనాన్స్ రిపోర్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు అందరికీ ప్రైమరీ మెంబర్లకు ఇయ్యరు మండలంలోకి ఇయ్యరు ఓన్లీ జిల్లా వాళ్ళకి ఇస్తారు అందులో ఇక వాళ్ళ రిపోర్ట్ అంటే 1,75,000 ఫైనాన్షియల్ రిపోర్టు తయారు చేసిందంటే ఇక ఓహో ఇదే ఉద్దేశంతో జనార్దన్ రెడ్డి పోతేనే మీ యొక్క ఏదైనా ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్ అనే ఉద్దేశంతో ఆలోచన చేసినట్టున్నదనే విషయాన్ని తెలియదు 1,75,00,000 1,75,00,000 ఎక్స్పెండిచర్ చూపించడం జరిగింది అందులో మిస్లీనియస్ 7 లక్షలు అంట మిస్లీనియస్ 7 లక్షలు ఏందో మళ్ళా దేనికి ఖర్చు దానికి చూపించుకుంటే మళ్ళీ మిస్లీనియస్ అనేది ఒకటి మీడియా ఖర్చు 6 లక్షల చిల్లర మీడియా ఖర్చు ఒక్కరోజే టీటీజేసి మీటింగ్ పెట్టిరు నేను ఆ సంవత్సరం లోపల నేను లేని సందర్భంలో ఒక 10 మంది వచ్చారు 10 మంది అటెండ్ అయిన టీటీజేసి మీటింగ్ కూడా 1,75,000 చూపించారు ఆ ఒక్కరోజు మళ్ళా వాళ్ళకి బంగారం పెట్టిరా లేకపోతే ఏం పెట్టిరో తెలియదు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇక ఈయనుంటే ఈయన తినడు మమ్మల్ని తిననియడనే ఉద్దేశంతో చేసారు కావాలంటే ఇప్పుడు ఆ సెక్రటరీ ఫైనాన్స్ రిపోర్ట్ కూడా అందరికీ ప్రైమరీ మెంబర్ గ్రూప్లలో పోస్ట్ చేయమని అంటే దమ్ముంటే తెలుస్తుంది కదా వాళ్ళ నిజాయితీ ఏందో